హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు 27 February ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఇన్ విచ్ ఇయర్ బంగ్లాదేశ్ ఘాట్ ఇండిపెండెన్స్? ఎప్పుడు వచ్చింది, ఏ సంవత్సరంలో వచ్చింది? 26 March 1971 వచ్చింది. అలాగే స్వాతంత్రం రాకముందు బంగ్లాదేశ్కు ఉన్న పేరు ఏమిటి అంటే తూర్పు పాకిస్తాన్ అనేవారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? హూ ప్రపోజ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ థియరీ? ఎవరు ప్రతిపాదించారు? న్యూటన్. న్యూటన్ అనే శాస్త్రవేత్త విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, ఒక మెగాబైట్ ఎన్ని కిలోబైట్స్కు సమానం? మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోబైట్స్? ఎన్ని కిలోబైట్స్కు సమానం? 1024 కిలోబైట్స్కు సమానం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, ప్రస్తుత ఐఎంఎఫ్ యొక్క అధ్యక్షుడు ఎవరు? ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎంఎఫ్ ఎవరు? క్రిస్టాలినా జార్జీవా ప్రస్తుత ఐఎంఎఫ్ యొక్క అధ్యక్షుడు. అలాగే మనం చూసుకుంటే ఐఎంఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే వాషింగ్టన్ డీసీలో కలదు. అలాగే వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా వాషింగ్టన్ డీసీలోనే కలదు. ప్రస్తుత వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరు అంటే డేవిడ్ మాల్పాస్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, 2019 మహిళా ఫీఫా వరల్డ్ కప్ విజేత ఎవరు? 2019 ఉమెన్ ఫీఫా వరల్డ్ కప్ విన్నర్ ఎవరు? యుఎస్ఏ ఉమెన్ టీమ్, అంటే అమెరికా యొక్క ఉమెన్ టీమ్ 2019 మహిళా ఫీఫా వరల్డ్ కప్ విజేత. అలాగే మనం చూసుకుంటే 2018 మెన్స్ ఫీఫా వరల్డ్ కప్ విన్నర్ ఎవరు అంటే ఫ్రాన్స్ దేశం 2018 మెన్స్ ఫీఫా వరల్డ్ కప్ విన్నర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, ఏ ప్రైమ్ మినిస్టర్ టు రిమెంబర్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఏ ప్రైమ్ మినిస్టర్ టు రిమెంబర్ బుక్ రిటర్న్ బై ఎవరు రచించారు? సుశీల్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ బుక్ ఎవరిపై కలదు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిపై కలదు అన్నట్టు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, ఐఆర్డిఏఐ యొక్క పూర్తి పేరు ఏమిటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఆర్డిఏఐ? ఏమిటి? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అలాగే మనం చూసుకుంటే ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించింది. మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీలను రెగ్యులేట్ చేసే సంస్థ ఏది అంటే ఐఆర్డిఏఐ. అలాగే మనం చూసుకుంటే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే హైదరాబాద్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, ప్రసాద్ యోజన అనే పథకం దేనికి సంబంధించింది? ప్రసాద్ యోజన రిలేటెడ్ టు దేనికి సంబంధించింది? ఇది ఒక టూరిజంకు సంబంధించిన ఇది ఒక పథకం. దీనిని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ఫుల్ ఫామ్ ఏమిటి అంటే పిల్గ్రిమేజ్ రిజనరేషన్ అండ్ స్పిరిచువాలిటీ ఆగ్మెంటేషన్ డ్రైవ్. ఈ ప్రసాద్ యొక్క ఫుల్ ఫామ్ PRASAD యొక్క ఫుల్ ఫామ్. అలాగే ఈ కింది వాటిలో జీ సెవెన్ గ్రూప్లో లేనిది అని అడిగాడు. నాట్ ఏ G7 కంట్రీ అని అడిగాడు. మనకు ఆప్షన్స్ తెలియదు కాబట్టి అసలు G7 కంట్రీస్లో ఏమేమి దేశాలనే చూద్దాం. G7 కంట్రీస్ ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1975 ఏర్పడింది. అంటే 1975 దాని యొక్క మొట్టమొదటి సమావేశం జరిగింది. ప్రస్తుతం G7 కంట్రీస్ ఎన్ని కలవు అంటే 7 కలవు. మొదటిది యుఎస్ఏ, అమెరికా, యూకే. యూకే అంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? వరల్డ్ హిందీ డే ఏ రోజున జరుపుకుంటారు? జనవరి పది రోజున ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే మనం చూసుకుంటే జాతీయ హిందీ దినోత్సవం ఎప్పుడు అంటే 14 సెప్టెంబర్. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. వరల్డ్ హిందీ దినోత్సవం ఏమో 10 జనవరి, నేషనల్ హిందీ డే ఏమో 14 సెప్టెంబర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, అంతఃస్రావల గ్రంథుల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది, ఎగ్జాక్ట్గా తెలియదు. ఎండోక్రైన్ గ్లాండ్స్, దీని గురించి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, 2019 జాతీయ గంగా మండలికి చెందిన వాటర్ మీటింగ్ ఎక్కడ జరిగింది? నేషనల్ గంగా కౌన్సిల్ మీటింగ్ ఇన్ 2019 వేర్. మనకు క్వశ్చన్ అయితే ఎగ్జాక్ట్గా తెలియదు, కాకపోతే క్వశ్చన్ అయితే దీని మీద వచ్చింది. దీని ఆన్సర్ కూడా ఏమిటి అంటే కాన్పూర్లో జరిగింది. అలాగే ఆవర్తన పట్టికలో మొట్టమొదటి మూలకం పేరేమిటి? వాట్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్? ఏమిటి? హైడ్రోజన్. తర్వాత హీలియం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, 2019 సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన వారెవరు? హూ గాట్ నోబెల్ అవార్డు ఇన్ లిటరేచర్ 2019? ఎవరు పొందారు? పీటర్ హుండ్కే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, జెండా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఫ్లాగ్ డే ఆఫ్ ఇండియా ఏ రోజున జరుపుకుంటారు? December 7. ఇది మన దేశానికి సంబంధించిన జెండా డే, ఫ్లాగ్ డే, December 7. అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించిన వారెవరు? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎస్టాబ్లిష్డ్ బై ఎవరు స్థాపించారు? సుభాష్ చంద్రబోస్. ఎన్నో సంవత్సరంలో అంటే 1900
39వ సంవత్సరంలో. ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ క్వశ్చన్స్, క్వశ్చన్స్ అయితే తక్కువ తెలిసాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.